ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మరి ఒకసారి తన వాక్యము ద్వారా మీ జీవితములను బలపరచాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే ఇట్స్ టైమ్ టు డ్రీమ్ అగైన్. మరి ఒకసారి ఇది కలలు కనేటువంటి సమయం. ప్రిమిన బాలరా, ఒకవేళ నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి కలలు పొందుకొని ఒకవేళ ఏదో కారణం చేత నీ జీవితంలో నిరుత్సాహంలో ఉంటున్నావేమో, ఈ సందేశము నీ కొరకే. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆది కాండము 37:9 మనం చదువుకుందాం. ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ప్రేమల వలన నేను దేవుని వాక్యమును ధ్యానిస్తుండగా ఈ ఆదికాండము 37 దేవుని వాక్యమును చదువుతుండగా ఈ 9 దగ్గర దేవుడు నా యొక్క తలంపులను ఆపివేశాడండి. నా యొక్క మనస్సును దేవుడు ఆ యొక్క వచనం మీదకి తీసుకొని రావడం ప్రారంభించాడు. వాక్యంలో రాయబడింది కదా, ఇదిగో నేను మరలా కలకని ఉంటిని. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, ఇట్స్ టైమ్ టు డ్రీమ్ అగైన్. నీవు మరి ఒకసారి కలలు కనేటువంటి సమయం. దేవుడు ఈరోజు ఆశ్చర్యకరమైన రీతిలో మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడండి. దేవునికి ఎప్పుడు కూడా ఒక అలవాటు ప్రియమైన బాలరా, హీ వాంట్స్ టు టాక్ టు హిస్ చిల్డ్రన్. తన బిడ్డలతో ఆయన మాట్లాడాలనుకుంటాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 చూసినట్లయితే నానా సమయములో యందు నానా విధములుగా మాట్లాడేటువంటి దేవుడు. నీ జీవితంలో నీవు ఒకటి తెలుసుకోవాలండి, దేవుడు ఎల్లప్పుడు కూడా ఒకేలాగా మాట్లాడాడు. ఆయన కొన్నిసార్లు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, మరికొన్ని సందర్భాలలో దేవుడి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేదా మీరు వెళుతున్న సంఘ కాపరుల ద్వారా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. మరికొన్ని సందర్భాలలో దర్శనముల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా ఆయన మాట్లాడతాడు, కలల ద్వారా ఆయన మాట్లాడేటువంటి దేవుడు అంటున్నారు. యోసేపు జీవితంలో చూసినట్లయితే యోసేపు తన సహోదరులను చూసి అంటున్నటువంటి మాట, ఇదిగో నేను మరి యొక్క కళ్ళ కంటిని. ఇట్స్ టైమ్ టు డ్రీమ్ అగైన్. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆది కాండము 37:8 మనం చదువుకుందాం. అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద పగపట్టిది. ప్రిమిన వలరా, ముందు భాగంలో మనం చూసాం యోసేపు అన్నాడు మరలా నేను కల కన్ని ఇంటిని. అవునా, మరలా అంటే అర్థం ఏంటిదండి, మొదటిసారి కల వచ్చిందని. అవునా, ఎప్పుడైతే యోసేపు జీవితంలో మొదటిసారిగా కల కన్నాడు, ముందు 2 క్రిందట మీరు చూసినట్లయితే ఉంటుందండి, ఆ యొక్క కల కన్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో దయచేసి నేను కడిన కలను మీరు వినుడి. తన సహోదరులను చూసి అంటున్నటువంటి మాట, దయచేసి నేను కనిన కళ్ళను మీరు వినుడి, నా పన లేచి నిలబడగా మీ పనలు నా పన ఎదుట సాష్టాంగ పడెను. ప్రిమిన వాళ్ళరా, ఆ కళ్ళ షేర్ చేసుకోవడం ప్రారంభించాడండి. బైబిల్లో రాయబడింది కదా, అతని మీద పగపట్టిరి. తన సహోదరులు అతని మీద పగపట్టిరి. నీ జీవితంలో తెలుసుకోవాలి దేవుని కుమారుడా, లేదా దేవుని కుమార్తె, నీ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా, నీ కలలను నీవు ఎవరితో పంచుకుంటున్నావు. నేను చెప్పేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనదండి. విత్ హోమ్ యువర్ షేరింగ్ యువర్ డ్రీమ్స్ ఆర్ విజన్స్. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములను, దేవుడు నీకు ఇచ్చినటువంటి కలలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనములను నీవు ఎవరితో పంచుకుంటున్నావు. ఇక్కడ చూసినట్లయితే తన సొంత సహోదరులు యోసేపు మీద పగపట్టిరి. దే హేటెడ్ హిమ్. వారు పగపట్టడం ప్రారంభించారండి. నీ జీవితంలో ప్రేమైన వలన కొన్ని సందర్భాలలో దేవుడు నీతో మాట్లాడినటువంటి విషయములను, దేవుడు నీకు వ్యక్తిగతముగా చెప్పినటువంటి సంగతులను సమ్టైమ్స్ అది నీలో ఉంచుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనదండి. అప్పుడు నీ జీవితంలో దేవుడి వాగ్దానము మరింతగా అంటే ఒక ఖచ్చితమైన రీతిలో అది పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆది కాండము 37:11 మనం చదువుకుందాం. అతని సహోదరులు అతని మీద అసూయపడి, అయితే అతని తండ్రి అతన్ని జ్ఞాపకం ఉంచుకొనిను. ప్రిమిన వలన మొదటిసారి కలగన్నాడు. ఏం కలగన్నాడు, నేను కనిన మీరు కళను మీరు వినండి, ఇదిగో నా పన లేచి నిలబడగా మీ పనలు నా పనకు సాష్టాంగ పడాను. అది మొదటి కళ. అప్పుడు వాళ్ళు పగపట్టారు. రెండవసారి కలగన్నాడు యోసేపు, అదే మనం చదువుకున్నాం కదా, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని. ఏంటిదా కళ అంట,
దేవుని వాక్యంలో రాయబడింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు నాకు సాష్టాంగ పడెను. ప్రిమిన వలన సూర్యుడు చంద్రుడు అంటే తన తండ్రి తల్లి, 11 నక్షత్రములు అంటే తన సహోదరులు అండి, వాళ్ళు సాష్టాంగ పడెను. ఆ కళ చెప్పడం ప్రారంభించాలండి. దేవుని వాక్యంలో రాయబడింది వారు మొదటి కళ్ళకు పగపడితే రెండవ కళకు ఏమయ్యారంట, అసూయపడ్డం ప్రారంభించారు. అసూయపడ్డం ప్రారంభించారు అయితే తన తండ్రి తన మనసులో ఉంచుకోవడం ప్రారంభించాడు. తన తండ్రి ఆ యొక్క యోసేపును జ్ఞాపకం ఉంచుకోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, దేవుడు నీతో మాట్లాడిన విషయములను నీవు ఎవరితో పంచుకుంటున్నావు, నీవు ఎవరితో షేర్ చేసుకుంటున్నావు. యోసేపు జీవితంలో చూసినట్లయితే మొదటిసారి ఏమైంది, పగపట్టారు తన సహోదరులు. రెండవసారి దే ఎన్విడ్ హిమ్, వారు అతని మీద అసూయపడ్డం ప్రారంభించారండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే అసలు దేవుడు ఎందుకు యోసేపుతో మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు ఎప్పుడు యోసేపుతో మాట్లాడడం ప్రారంభించాడు, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 37:2 మనం చదువుకుందాం. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు. ప్రేమిన వలన అంతమంది ఉన్నారు కదండి, తన సహోదరులు ఉన్నారు, అయితే దేవుడు ఒక్క యోసేపుతో మాట్లాడుతున్నాడు. వాట్ కుడ్ బి ద రీజన్, ఏం కారణమైండొచ్చండి? దేవుని వాక్యంలో రాయబడింది జోసెఫ్ వాస్ 11 ఇయర్స్ ఓల్డ్, యోసేపు 17 వాడై వాక్యంలో రాయబడిన మాట తన తండ్రి యొక్క మందను మేపేటువంటి వాడు. దట్ మీన్స్ హీ వాస్ సో మచ్ రెస్పాన్సిబుల్, అంటే ఒక బాధ్యతగా అతడు ఉంటున్నాడండి, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తిగా అతను మొదటిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే తన తండ్రి మందను మేపుతున్నాడండి. దట్ మీన్స్ హీ వాస్ నాట్ ఎ లేజీ పర్సన్, అతను సోమరితనముగా లేడు కానీ ఏదో ఒక పని చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా, పని చేసేటువంటి వారితో, పని చేసేటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీవు ఇంటిలో అయినా పని చేస్తూ ఉండాలి, లేదా ఇంటి వెలపలైనా నీవు పనిచేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే వాక్యంలో రాయబడిన మాట, అప్పుడు యోసేపు వారి చెడుతనము సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చేటువంటి వాడు. యోసేపు చేస్తే రెండవ పని ఏంటిదో తెలుసా, వారి సహోదరులతో కలిసి మందను మేపుతున్నాడు. ఎవరి మంద, తన తండ్రి యొక్క మంద. అయితే తన సహోదరులు ఏ పాపం అయితే చేస్తున్నారు, ఎటువంటి చెడుతనంలో వాళ్ళు ఉంటున్నారో ఆ పాపమును వారి తండ్రి దగ్గరికి తెరిచేటువంటి వాడు అంటండి. ఆ పాపమును అంటే తను పాపపు సమాజంలో జీవిస్తున్న, పాపులతో కలిసి ఉన్న, పాపపు మరక తన మీదికి రానివ్వలేదండి. హల్లెలూయా. పాపులతో కలిసి పనిచేస్తున్నాడు, పాపపు సమాజంలో ఉన్నాడు, అయితే హీ డిడ్ంట్ కమిట్ ఎనీ సిన్. ఎంత కేర్ఫుల్గా చూడండి ప్రేమైన వాళ్ళరా, వెళ్ళి తన స్నేహితులతో డిస్కస్ చేయలేదు ఆ పాపము గురించి. ఆ పాపము ఏంటో మరింత లోతుగా వెళ్ళాలి తెలుసుకోవడానికి అని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు. కానీ తనకు స్నేహితుడు ఉన్నారు ఎవరంట, తన తండ్రి. ప్రేమైన వాళ్ళరా, తన తండ్రి దగ్గరికి తన అన్నలని గురించినటువంటి సంగతులు చెప్పేటువంటి వాడు అంటే ఎంత జాగ్రత్త, ఎంత రెస్పాన్సిబిలిటీ, ఆ కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు ప్రేమైన వాళ్ళరా. నాకు అనిపించింది దేవుడు యోసేపు యొక్క పరిశుద్ధ జీవితము చూడడం ప్రారంభించాడు. అండ్ హీ బిగాన్ టు స్పీక్ విత్ జోసెఫ్ అబౌట్ హిస్ ఫ్యూచర్, యోసేఫ్ యొక్క భవిష్యత్తును గురించి మరి దేవుడు కళ్ళల ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. అనేక మంది తెలుసా ప్రేమైన వాళ్ళరా, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉండే వారి వరకు నా దగ్గరికి ప్రార్థనలు వస్తుంటారు, బ్రదర్ పాస్టర్ గారు ఇదిగోండి మా జీవితంలో ఈ కళలు కంటున్నాం, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, ముఖ్యంగా యవనస్తులు అండి. ఒకవేళ 15 సంవత్సరముల నుంచి 35 సంవత్సరముల లోపల ఉండేటువంటి యవనస్తులు అనేక సందర్భాలలో చెప్తుంటారు, మేము పడుకున్నప్పుడు మాకు ఈ చెడు కళలు, పాపపు సంబంధమైన కళలు వస్తుంటాయి. ప్రేమైన వాళ్ళరా, కొద్ది కాలం క్రిందట ఒక యవన కుమార్తె, నాకు తెలిసినటువంటి ఒక యవన కుమార్తె ఫోన్ చేయడం ప్రారంభించింది. అన్నా, నా జీవితంలో ప్రతిరోజు రాత్రి కొన్ని కళలు వస్తున్నాయి. నేను అడిగాను ఏం కళలు వస్తున్నాయమ్మా, ఆమె చెప్పినటువంటి మాట, అన్నా నేను 10th class వరకు ఐ వాస్ ఎ టాపర్, నేను ఉన్నతమైనటువంటి విద్యావర్తిగా నేను ఉన్నాను. ఇంటర్మీడియట్లో నేను టాప్ ర్యాంకర్, ఎంసెట్లో నేను టాప్ ర్యాంకర్, అయితే నేను ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్లో చేరగా పాపపు లోకంలోనికి వెళ్ళిపోయాను, పాపపు ప్రపంచంలోనికి వెళ్ళిపోయాను. ఆమె చెప్పినటువంటి మాట ఏంటిదో తెలుసా, ప్రతి రాత్రి నాకు కళ వస్తుందన్న, ఆ కళలో ఒక తెలియని ఆకారం నా దగ్గరికి రావడం ప్రారంభిస్తుంది, అది కళలో అయినా
అయితే అది నిజంగా నాకు అనిపిస్తుంది. ఒక తెలియని ఆకారం మొదటిగా కళ వస్తుంది. ఆ కళలో ఆ ఆకారం వచ్చి నాతో పాపం చేయడం ప్రారంభిస్తుంది. ఆ కళ అయిన తర్వాత నేను భయపడి కళ్ళు తెరిచేలోగా నిజముగానే పక్కల హాస్టల్లో నా ఫ్రెండ్స్ పక్కనే ఉంటారన్న. అయితే వారికి ఎవరికి కూడా తెలియదు. నేను అరిచినా నా అరుపులు వారికి వినపడవు. ఆ తెలియని ఆకారము నాతో వచ్చి పాపం చేస్తుంది. అండ్ అనేకమైన వ్యక్తులు నాకు కళ్ళలో వచ్చి నాతో పాపం చేసినట్లుగా నా కళ్ళలు వస్తున్నాయి. మల్టిపుల్ అఫైర్స్ నేను కలిగి ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట, నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటిదంటే, యోసేపు జీవితంలో చూడండి ఇప్పుడేమైనా వాళ్ళరా, తన భవిష్యత్తును గురించి దేవుని చిత్తంలో ఉండే ఆయన చిత్తానుసారమైన కళలు కంటున్నాడు. అయితే ఈరోజు యవనస్తులు మీరు చూసినట్లయితే, అయితే ఈరోజు విశ్వాసులు కూడా మీరు చూసినట్లయితే అండి, పాపపు సంబంధమైన కళలు, పాపపు సంబంధమైన కోరికలు ఈరోజు ఎందుకు జీవితములు పతనం అవుతున్నాయి, ఈరోజు ఎందుకు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఈరోజు ఎందుకు యవనస్తులు ఒక బ్రైట్ ఫ్యూచర్ కాకుండా వారి జీవితంలో భవిష్యత్తు డీలా పడిపోతుంది? కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో ఉన్నటువంటి స్నేహము కావచ్చు, వారి జీవితంలో ఉన్న సహవాసం కావచ్చు. ఎవరితో సహవాసం, ఎవరితో స్నేహం? ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి వారిలో యవనస్తులు ఉన్నట్లయితే, దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్రతిమిలాడుతున్నాను, హ్యావ్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ ఫాదర్ అండ్ మదర్. మొదటిగా నీ పరలోకపు తండ్రితో నీ స్నేహం కలిగి ఉండు. రెండవదిగా నీ యొక్క స్నేహము నీ తల్లి, నీ తండ్రి. ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులండి. నీవు వీరు దాటి పక్కకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా పతనము దిశగా నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తావు. యోసేపు జీవితంలో చూసినట్లయితే దేవుని చిత్తానుసారమైన కళలు, తన భవిష్యత్తును గురించినటువంటి కళలు అంటున్నాడు. ఇట్స్ టైమ్ టు డ్రీమ్ అగైన్. ఎందుకు యోసేపు జీవితంలో మరి ఒకసారి కళను తెలుసా? తన జీవితంలో మొదటిసారి కళ్ళ కట్టినప్పుడు నిరుత్సాహపడ్డాడు కదా, తన జీవితంలో మొదటిసారి కలగన్నప్పుడు తన అన్నలు పగబట్టారు కదా. దేవుడు అనుకున్నారు, యోసేపు నీకు రెండవ మారు కళ ఇస్తాను. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవుని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఏ కారణం చేతైనా ఒకవేళ నీవు కనిన కళలను బట్టి ఎవరైనా నిన్ను తృణీకరించి ఉండవచ్చు, ఒకవేళ నిన్ను రిజెక్ట్ చేసి ఉండవచ్చు, ఒకవేళ నిరుత్సాహపరిచి ఉండవచ్చు, బట్ దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ అండ్ టు ఎంకరేజ్ యూ. ఇట్స్ టైమ్ టు డ్రీమ్ అగైన్. మరలా నీవు కళలు కనేటువంటి సమయం ఆసన్నమైందండి. అయితే ఎటువంటి కళలు? ద డ్రీమ్స్ విచ్ ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తంలో ఉండేటువంటి కళలు. ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడును గాక. తలలు వంచినట్లయితే మీ భవిష్యత్ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు సూత్రమునైనా, ఈరోజు మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశము ప్రభువా, ఇట్స్ టైమ్ టు డ్రీమ్ అగైన్, ఇది మరలా కళలు కనే సమయము అని మేము మాకు సెలవిచ్చి ఉంటున్నాక నీకు స్తోత్రము ప్రభువా. తండ్రి మేము ఎందుకు కళలు కంటున్నామంటే ప్రభా, మా జీవితంలో నీ చిత్తములను మీరు బయలుపరచుటకు నీవు మాకు కళలు ఇస్తున్నావు ప్రభా. అయ్యా మొదటిగా ఎవరెవరి జీవితంలో అయితే చెడు కళలు, పాపపు కళలు, తది ఒకవేళ అపాయకరమైనటువంటి కళలు వస్తున్నాయో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నైనా వారిని మీరు బ్లెస్ చేయండి నాయన. తండ్రి వారికి వస్తున్నటువంటి కళలను మీరు ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి వారి యొక్క ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ ఐస్ తండ్రి మీరు శుద్ధిపరచుమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా శుద్ధిపరచుమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి యోసేపు వాళ్ళనైనా తన భవిష్యత్తును గురించినటువంటి కళలు ప్రభా మీరు కందుదురుగాక. తండ్రి యవనస్తులు కావచ్చు, తండ్రి మధ్య వయస్సులు కావచ్చు, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు కావచ్చు, హూ ఎవర్ ద పర్సన్స్ బేబీ, వారు ఎవరైనప్పటికీ కూడానైనా నీ చిత్తానుసారమైన దైవ సంబంధమైనటువంటి కళలు వారు కందుదురుగాక. దైవ సంబంధమైనటువంటి కళలు వారు కందుదురుగాక. అయ్యా వారి భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను. 29:11 ప్రకారమైన, ఇదిగో నేను మీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాను, అవి ఒక ఎక్స్పెక్టెడ్ ఎండ్ మీకు ఇస్తాయి, ఆశించినది ఇస్తుంది అని వాక్యం సెలవిచ్చి ఉంటుండగా ప్రభువా, వారి కళలను, దైవ చిత్తానుసారమైన కళలు వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేరబడును గాక. తండ్రి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో బ్లెస్ చేయండి, ఉన్నతమైన భవిష్యత్తు వారికి దయచేయండి. తండ్రి మధ్య వయసులో ఉన్నటువంటి వారు, వారి భవిష్యత్తు పట్ల తండ్రి ఒకవేళ డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం ఉంటే ఎంకరేజ్ చేయండి ప్రభువా. తండ్రి కళల ద్వారా, దర్శనముల ద్వారా ఈ సందేశం తర్వాత ప్రతి రాత్రి మీరు వారితో మాట్లాడమని యేసు క్రీస్తు నామమందునైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ అద్భుతమైన సందేశమును మీరు మాత్రమే కాదు, దయచేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో, మీ ఫేస్బుక్లో షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదే రీతిగా జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే
ఫేస్బుక్ పేజ్ మీరు దయచేసి ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుతుంటున్నాను, లైక్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.